అందరికీ నమస్కారములు. ఈరోజు భగవద్గీతలోని సప్తమం ధ్యాయమైనటువంటి ధ్యాన విధాన యోగంలోని 7వ శ్లోకమును మనం ఈ వీడియోలో చెప్పుకుందామండి. 7వ శ్లోకం. మత్త పరతరం నాన్య కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణాయివే సూత్రే మణిగణాయివ. ఇక్కడ భగవంతులైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ములు మరి తన శిష్యుడైనటువంటి అర్జునుడితో ఈ విధంగా చెప్తున్నారండి. ఓ ధనంజయ, నాకంటేను కూడా పరమ కారణమైనది ఏదీను కూడా లేదు. అన్నిటికీ కారణము నేనే. నీవు ఏ పని చేయాలన్నా అది నేను చేయించేది. ఇప్పుడు నువ్వు యుద్ధం సంకల్పం జరిగింది, యుద్ధం చేయాలని నిశ్చయించింది నేనే కదా. మరి నేను నిశ్చయిస్తేనే ఇక్కడ యుద్ధం జరుగుతుందనే విషయాన్ని ఆయన తెలియజేశారు. ప్రతి మనిషి యొక్క జీవితంలో వారి వారి పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులన్నింటినీ కూడా చేయించేది భగవంతుడే. మంచి పనులు చేయించేది ఆయనే, చెడ్డ పనులు చేయించేది ఆయనే. అయితే మనిషి జీవితంలో ఆనందాన్ని అనుభవించాలంటే మంచి పనులను మాత్రమే చేస్తేనే ఆనందాన్ని అనుభవిస్తారనే విషయాన్ని కూడా తెలియజేసింది భగవంతుడే. మరి చెడ్డ పనులు చేయటం వలన మొట్టమొదట ఆనందం లభించవచ్చేమో, కానీ తర్వాత నష్టపోయేది పూర్తిగా దిగజారిపోయేటువంటి తత్వం కలిగి క్షీణ దశకి వెళ్ళిపోయేది చెడ్డ పనులు అనే విషయాన్ని తెలియజేసేది కూడా భగవంతుడే. ఈ వీటిని ఎంచుకోవలసినటువంటి బాధ్యత మనదేనట, మానవుడే జీవే ఎంచుకోవాలట. మంచి దారిలో నడిస్తే ఆనందం కావాలి కాబట్టి, ఆనందం వస్తుంది కాబట్టి ప్రతి మనిషి కూడా ఆనందాన్ని అనుభవించాలంటే విషయాన్ని ఆలోచిస్తాడు ప్రతి జీవి కూడా. మరి అటువంటి ఆనందాన్ని అనుభవించడానికి మంచి పనులను సెలెక్ట్ చేసుకోవాలట. మరి ఈ విధంగా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వస్తువు కూడా, ఇక్కడ ఈ ప్రపంచంలో ఏ వస్తువు ఉన్నా సరే ప్రతి పని కూడా మరి సూత్రమున మణి పూసలు వలె, ఈ సూత్రానికి పూసలు ఏవైతే మనం చక్కగా అల్లుతామో, సూత్రాలు గుచ్చుతామో, అటువంటి సూత్ర మనుల వలె మరి ఈ వస్తువులన్నీ కూడా ఈ భగవంతుని ఎల్దే కూర్చబడి ఉన్నాయట. అన్ని వస్తువులు సర్వము కూడా భగవంతుని దగ్గరే ఉన్నాయి. ఆయన ఇచ్చే మనం అనుభవించే ప్రతి వస్తువు, మనం తినే ప్రతి వస్తువు, మనం అనుభవించే ప్రతి వస్తువు, ప్రతిదీ కూడా ప్రతి పనిలో కూడా భగవంతుడు ఉన్నాడు. ఆయన దగ్గరే అన్నీ మనం పొందుతున్నాం, ఆయన దగ్గర కూర్చబడి ఉన్నాయి. ఆయన ఇస్తేనే మనం తీసుకుంటున్నాం, ఆయన ఇవ్వకపోతే ఏమీ తీసుకోలేము అనేటువంటి విషయాన్ని ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునులతో చక్కగా వివరించడం జరిగినది. జై శ్రీకృష్ణ.